మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు వ్యూస్ నైన్ ఛానల్. నా పేరు రవీందర్ బొడ్డుపల్లి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ ఖరీఫ్ సీజన్లో నేను నా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో బీపీట్ సామమైసూరి వరి సాగు చేశాను. దాని వివరాలు మొదటి నుండి చివరి వరకు ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అనుభవాలు, వాటి గురించి మీకు క్లుప్తంగా వివరించుదామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం వచ్చేసి నారు పోశాక 25 డేస్ తర్వాత నేను నాటు వేయించడం జరుగుతుంది. ఆ రోజు నాటు వేశారు. తర్వాత ఇక్కడ క్లాత్లో వరి లుంగలు పెట్టేసి లాక్కెళ్తున్నారు. అప్పుడు వచ్చేసి 9 o'clock అవుతుంది ఉదయం. ఆగస్ట్ 17 అలా వేసాము. నారు పీకిన తర్వాత నెక్స్ట్ నాటు వేయడం మొదలుపెట్టారు. ఆ నాటు వేయడం మార్నింగ్ 9 స్టార్ట్ అయితే నారు పీకడం, తర్వాత నాటు వేయడం 7 ఈవినింగ్ 7 వరకు అయిపోయింది. కంప్లీట్ చేసాడు 3 ఎకరాలు. ఇక్కడ చూస్తున్నది గల్లా చంద్రశేఖర్ గారు సృష్టించిన సహజ కలుపు నివారణి వాడాను. చివరి దమ్ములో ఈ మందు కొట్టడం జరిగింది. ఒక 30 కేజీల ఇసుకలో, పొడి ఇసుకలో ఈ ఎకరానికి 5 లీటర్ల లిక్విడ్ సహజ కలుపు నివారణి వాడామండి. కలిపేసి బాగా కలిపేసిన తర్వాత దాన్ని మొత్తం చివరి దమ్ము కంటే ముందు ఆ పొలం అంతా చల్లించడం జరిగింది. దీనివల్ల కలుపు రాదని చెప్పారు. తర్వాత ఇది మనకు ఒక 25-30 డేస్ తర్వాత అంత ఏ కలుపు రాలేదు. కానీ ఇక్కడ మన స్క్రీన్ మీద కనబడుతున్న ఈ తుంగ, ఇది తుంగ కాదండి, దీన్ని తోడెంగ అంటారు మా ఏరియాలో. మాది నల్గొండ డిస్ట్రిక్ట్, దేవరకొండ మండలం, తోడెంగ అంటారు. ఇది మాత్రం విపరీతంగా, చాలా విపరీతంగా వచ్చింది. మిగిలిన ఎలాంటి కలుపు మాత్రం రాలేదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చూడండి, ఇది మీ స్క్రీన్ మీద కనపడుతున్న ఇదే తోడెంగ అంటారు మా ఏరియాలో. దాని తర్వాత కలుపు తీయించడం జరిగింది మనుషులను పెట్టి. ఇక్కడ కనపడుతున్న పోర్టబుల్ స్ప్రేయర్ అండి ఇది. ఈ పోర్టబుల్ స్ప్రేయర్ వచ్చేసి ఈ క్యాన్లో మనం అప్పుడు గోకృపామృతం చేసాం, తయారు చేసామన్నమాట. కృపామృతం తయారు చేసి 500 లీటర్స్ అనమాట ఈ క్యాను. ఈ డ్రమ్ములో మన పోర్టబుల్ స్ప్రేయర్ పెట్టేసి మన ఎకరం మొత్తం ఆ పొలం అంతా పారించడం జరుగుతుంది. ఇది చాలా ఈజీగా తేలికపాటిగా ఉందండి. ఒకరు స్ప్రే చేయడం, మధ్యలో ఒకరు పైపు అటు ఇటు తిప్పడం, ఎవరో చాలా ఈజీగా ఉంది. ఒకరోజు వచ్చేసి గోకృపామృతం స్ప్రే చేసాం మొత్తము. ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ కొంచెం పైరు వరి కొంచెం ఎర్రగా అనిపిస్తే దాని బ్రహ్మాస్త్రం స్ప్రే చేశానండి. ఒక 5 డేస్ తర్వాత ఈ పైపు తోటి మనం ఈ పోర్టబుల్ స్ప్రే తోటి చాలా ఈజీగా ఉంది. తర్వాత వచ్చేసి ఇది 6 మంత్స్ తర్వాత మనం డిసెంబర్ 17కి వచ్చేసి మళ్ళీ మన పొలం దగ్గరకు వచ్చేసాము. పంట రెడీగా ఉంది కోతకి. ఇది ఇందులో నేను చేసింది ఏంటంటే, ప్రస్తుతాన్ని ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఎలాంటి వేయకుండా కలుపు తీయడం జరిగింది. సహజ కలుపు నివారణ వాడడం జరిగింది. జీవామృతం, ఘనజీవామృతం, అలా జీవం ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేశాను. గోకృపామృతం ఒక 2 టైమ్స్ చేశాను. వాటర్ ద్వారా ఇచ్చాను, తర్వాత స్ప్రే చేశాను. మధ్యలో ఒకసారి మన గల్ల చంద్రశేఖర్ గారు తయారు చేసిన గ్రోత్ ప్రమోటర్ను కూడా వాడాను. అది వాడిన తర్వాత మంచి గ్రోతింగ్ బాగుంది. ఇలా అలా చేసుకుంటూ వచ్చిన తర్వాత చివరికి మనం ఇంకా తర్వాత నేను ఏమి వాటికి ఎలాంటి మందులు కానీ ఏంటి కానీ వాడలేదు. ఒకసారి బ్రహ్మాస్త్రం వాడాను, ఒకసారి గోకృపామృతం వాడాను. తర్వాత వచ్చేసి గ్రోత్ ప్రమోటరు మన గల్ల చంద్రశేఖర్ గారు తయారు చేసిన దాన్ని వాడాను. ఈరోజు మనం వచ్చేసి మిషన్ రెడీగా వచ్చిందండి హార్వెస్టింగ్ చేయడానికి. ఆ 2-వీలర్ వాడాను. మా పొలం పూర్తిగా ఎండిపోయింది. పొలం ఆరబెట్టి కూడా ఒక 30 డేస్ ఆరబెట్టాము. ఈ స్టార్ట్ పడాలి పరిస్థితిగా ఊరికోయడం. ఏం బాగా అలాగా
బలం అంటే అది ఏమోట్లయి బీపీడి కాళ్ళ మందు లేదు అయ్యింది అది ఇచ్చింది మందు లేదు డెలివరీ కోయడం మార్నింగ్ 10 స్టార్ట్ అయింది స్టార్ట్ చేసాము నేను ఎకరంలో ప్రకృతి పద్ధతిలోని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను ఈ వన్ ఎకరంలో చేస్తున్నాను ఇప్పుడు ఇది ఈ సంవత్సరం వచ్చేసి అది థర్డ్ ఇయర్ రన్నింగ్ అన్నమాట థర్డ్ ఇయర్ అయిపోయింది కూడా ఇంకా నెక్స్ట్ వస్తే ఫోర్త్ ఇయర్ అన్నమాట ఫస్ట్ ఇయర్ వచ్చేసి టెన్కి స్టార్ట్ అయ్యింది 12:15 వరకు ఇది మొత్తం కటింగ్ చేశారండి 2 గంటల 15 నిమిషాలు పట్టిందండి హార్వెస్టింగ్ కట్ చేయడానికి 2-వీలర్ నైట్ అయితే రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చేసి 2000 ఇస్తే మాత్రం రైతులకు ఎలాంటి నష్టం ఉండదు ఎటు చూసినా రైతుల్ని మోసం చేయడం తప్ప ఇదే జరుగుతుంది చాలా స్లోగా లాస్ట్ ఇయర్ నేను సేమ్ మిషన్తో పోయించానండి ఇదే ఎకరం గంట బాగు పోశారు ఇదే 2-వీలర్ ఈ ఇయర్ వచ్చేసి 2 గంటలు పోశారు చూడండి ఎంత ఏం జరుగుతుందో అంత కష్టపడితే కానీ మన ఇంటికి మన నోటి తినడానికి బియ్యం వస్తుంది దానికి జాగ్రత్తగా చూసి వాడుకుంటే మంచిది రైతులకు విలువ ఇవ్వండి అక్కడ మిగిలిన కొయ్యలేని ఒక మడి మాత్రం బాగా దిగబడుతుంది దానికి మిగిలిన మొత్తం పోసి వేయడం జరుగుతుంది వ్యవసాయంలో ముఖ్యంగా జీవామృతం ఘనజీవామృతమే మెయిన్ అండి ఒక ఆవు ఉంటే 30 ఎకరాల వరకు ఎలాంటి పెట్టుబడి లేకుండా చేసుకోవచ్చండి ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం వాటర్ ద్వారా మనం పంపిస్తే భూమి చాలా గుల్లబాడుతుంది మెత్తగా అవుతుంది సారవంతం అవుతుంది సార్ తీసుకొచ్చి ఇది ఇక్కడ పోసానండి పొలంలో మొత్తం ఎండపోసి ఒక త్రీ ఫోర్ డేస్ దాన్ని ఆరబెట్టానండి ఎండబెట్టాను మొత్తం ఎండబెడితే బాగా ఎండిన తర్వాత ముక్క పట్టకుండా ఉంటాయి అవి తీసుకొచ్చి మొత్తం పొలంలో కింద పట్టాలు వేసేసి అలా సార్లు లాగా దున్నడం గంట 2 అవర్స్కి ఒకసారి అలా దున్ని అలా ఎండబెట్టాను మొత్తం తర్వాత ఫిఫ్త్ డే వచ్చేసి ఇంకా లేబర్ని పెట్టేసి బస్తాలకు ఎక్కించేసానండి మొత్తం బస్తాలకు ఎక్కించేసాను వస్తాలోకి ఎక్కించేసి ఇంట్లో పెట్టి ఒక 3 మంత్స్ తర్వాత మక్కిన తర్వాత 3 మంత్స్ తర్వాత బియ్యం పట్టిద్దామని ఇంట్లో పెట్టేశానండి ఇక్కడ లేబర్ కూడా ఛార్జ్ ఇచ్చి చేసుకోవాల్సి వచ్చింది ప్రతిదీ పైసతో ముడిపడుతుంది రైతుకు మాత్రం ఏం మిగిలేదు లేదు లాస్ట్కి వచ్చేసి మంచిగా దిగుబడి బాగానే వచ్చిందండి ఎకరానికి వచ్చేసి 35 బస్తాలు బీపీటీ వచ్చిందండి చాలా ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం చేయడం వల్ల గింజ మాత్రం గట్టిగా ఉంది తాలు మాత్రం 5% వచ్చింది ఇది 15 రోజులు ఒకసారి జీవామృతం కంపల్సరీగా పాటించాలి మొత్తం 35 బస్తాలు వచ్చేసిందండి ఒక ఎకరానికి బీపీటు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నోటిఫికేషన్స్గా రావాలంటే బెల్ సింబల్ ఐకాన్ కూడా నొక్కండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.